అసలే కరోనా కాలం చాలా చాలామందికి పానమంతా పింజాం అంటున్నది అందుకే ఉప్పూస కన్నా జర గుడి దిక్కు పోయి మనసు ప్రశాంతం చేసుకోవాలి అని అనిపిస్తుంది ఇగో ఇప్పుడు నాకు కూడా గట్లనే అనిపిస్తుంది నాగర్ కర్నూలు జిల్లాలో ఒక ఫేమస్ గుడి ఉన్నదోల్లా ఆ గుడికి పోయి గంట కొట్టి దేవతకు మొక్కుతే కోరిన కోరికలు అన్నీ తీరిపోతాయట వారి మరి జల్దిన ఇప్పుడు మనం నాగర్ కర్నూలు జిల్లా కోడేరులో ఉన్న ఉమామహేశ్వరుని గుడి కాడికి వల్ల ఇన్లున్న అమ్మవారు చాలా పవర్ఫుల్లు అగో అమ్మవారిని చూయిస్తున్నారు దండం పెట్టుకోరి పెట్టుకున్నారా గంట కూడా కొడదాం అయ్ గంటేదసలు గంట గంట ఊషణీ గుడిలా గంట లేదు కదా ఏమైందంటారా దొంగోడేది అరే అవునంటే రాత్రి గుళ్ళకు దొంగలు చొచ్చారు దొంగలు అమ్మవారికి దండం పెట్టుకున్నారు రెండు గంటలు సంచలేసుకున్నారు ఇక పండ్ల పని అమ్మవారి పుస్తల తాడు కూడా మంచిగా అనిపించినట్టున్నది దాన్ని కూడా దెంపుకొని ముళ్ళలేసుకున్న పక్కపొంటున్న పక్క పంటున్న రెండు విగ్రహాలు కూడా చేసి జై అమ్మవారు జై జై అమ్మవారు అనుకుంటా అవతల వడ్డరు దొంగల్పాడుగాను అసలాళ్ళు దొంగతనం ఎట్ల చేసిర్రు సీసీ కెమెరాల్ లెవ్వా ఏది అంటారా అంటరా నగజరీ సీసీ కెమెరాలు అవిటిని కూడా ఊడవీక్కొని పోయినరోల్లా వాళ్ళ ఆగడబోతుతనానికి అగ్గివెట్టా అసలేమైందో గుడి పంతులు శివయ్య చెప్తాడు ఇనుర్రి పంతులు గారు ప్రతిరోజు మాదిరిగా ఉదయం ఐదు గంటలకి సోమవారం కాబట్టి అభిషేక కార్యక్రమాలు చేయడానికి వచ్చాను వచ్చి ఆలయం తలుపులు తెరిసే వరకే అప్పటికే ఆలయం దక్షిణ ద్వారం తెరుచుకొనుంది అనుమానం వచ్చి పరిశీలించగా అమ్మవారి గుడి కూడా తలుపులు తెరుచుకొని ఉన్నాయి అందులో పరిశీలించగా అమ్మవారి మాంగళ్యం అమ్మవారి గుడిలో ఉన్నటువంటి ఉత్సవ విగ్రహాలు ఆలయంలో ఉన్నటువంటి రెండు గంటలు సీసీ కెమెరా చోరుకి గురైనట్టుగా గమనించి మా ఆలయ కమిటీ పెద్దలకు ఫోన్ చేసి పిలిపించాను ఇన్నరా అదట ముచ్చట ఈ దొంగలకు కొంచెమన్న భయం భక్తి మంచితనం మర్యాద అనేటివి ఏముండయానొల్లా ఇళ్ళల్లా వాడుడే గుళ్లల్లో కూడా సొచ్చుడే అమ్మవారి పుస్తల తాడును విగ్రహాలను ఆఖరికి గుడి గంటలను కూడా ఇడ్చిపెట్టలేదంటే వాళ్ళని ఏమనాలిగా ఇక వాళ్లను దొరకబట్టే పనులనే పోలీసు వాళ్ళు ఉన్నారు దొరికినాక అమ్మవారి ముందే గంటలు కొట్టుకుంటా సన్మానం చేస్తారట